ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నా ప్రియ దేవుని పిల్లలారా బాగున్నారా ఈ యొక్క కార్యక్రమాలు అనేక మంది చూస్తూ వీక్షిస్తూ సంతోషిస్తూ మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు మీరు ఫోన్ కాల్స్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు అందును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక హల్లెలూయా మీ అందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నేను మీకు ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే మరి ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు వండర్ఫుల్ గాడ్ దేవునికి మహిమ కలుగును గాక ఆయన ఎన్నో ఆశ్చర్యాలు మన జీవితాల్లో కూడా జరిగించగలడు దేవునికి మహిమ చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 6:27 చదువుదాం ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచిక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయన సింహముల నోట నుండి ఈ దానిని రక్షించను అని వ్రాయించాను దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ప్రభునామానికి మహిమ కలుగును గాక ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మరి రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని చెప్తున్నారంటే ఆయన విడిపించువాడును ఇంకేమంటున్నాడు రక్షించువాడునయ్యండి ప్రార్థన ప్రభువా ఈ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడండి అలాగే వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు జీవితంలో సింహాల బోనులో పడేసినప్పటికీ కూడా సింహాలు నోరు మూసుకుని ఉన్నాయి సింహాలు దానియేలుకి ఏమాత్రం హాని చేయలే ఇది గమనించిన రాజుగారు మరి ఏమంటున్నాడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మాదీయుడకు దర్యావేషు ఆయన రాజుగారు ఒక సాక్ష్యం చెప్తూ ఏమంటున్నాడంటే ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ప్రభువుకే మహిమ కలుగును గాక హల్లెలూయా ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు వండర్ఫుల్ గాడ్ ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా దానియేలు జీవితంలో ఎలాంటి ఆశ్చర్యం చేశాడంటే ఆయన మరి ఆయన సింహాలను నోళ్లను మూసి ఆశ్చర్యం చేశాడు కాబట్టి వాక్యం మరి చదివి వినిపించగలరు దేవునికి స్తోత్రం మరి ఎలాంటి ఆశ్చర్యకరుడు ఆయన పేరే ఒక ఆశ్చర్యకరుడు గనక యెషయా గ్రంథంలో 9:6 కూడా చూడండి యెషయా గ్రంథం 9:6 ఆయన ఎలాంటి ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తున్నాడు అనేది ఏలయనగా అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ప్రభుకే మహిమ కలుగును గాక చాలు ఇక్కడ యెషయా భక్తుడు ముందుగానే ప్రవచిస్తూ దేవునికి స్తోత్రం ఆయన ఎలాంటి దేవుడు అంటున్నాడంటే ఆశ్చర్యకరుడు మరి యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన ఒక పుట్టుక ఒక ఆశ్చర్యం ప్రభుకు మహిమ కలుగును గాక ఆయన జనన విధానం కూడా ఒక ఆశ్చర్యమే ఎలాగా మరి పురుష ప్రమేయము లేకుండా ఈ భూలోకానికి స్త్రీ గర్భమున మరి యేసు ప్రభువారు జన్మించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఈ భూలోకానికి వచ్చి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశారు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు మరి లేనిది ఉన్నట్లు చేశాడు ఉన్నది లేనట్లుగా చేయగలిగిన సమర్థుడు అందుకే ఆయన పేరే ఆశ్చర్యకరుడు నువ్వు వాక్యం ఉంటున్న సోదరుడా ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఇంకా 139 కీర్తన 14 కూడా గమనించి ఇక చదవండి మాట 139:14 ఎలాంటి ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తున్నాడు నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును ఆమేన్ హల్లెలూయా ఇక్కడ చూడండి భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయము ఆశ్చర్యము కూడా కలుగుతున్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా నీవు నన్ను కలగజేస్తున్న విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ప్రభునామానికే మహిమ కలుగును గాక దావీదు భక్తుడు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అసలు నీవు నన్ను కలుగజేసిన విధము చూస్తే నాకు భయము ఆశ్చర్యం పుడుతుంది ఎందుకంటే అసలు నేను ఎలాగా
తల్లి గర్భములో 9 మాసములు మరి పిండముగా ఉన్నప్పుడు ఎలా ఆక్సిజన్ అందింది, ఎలాగా ఉండగలిగేము. అందుకే అసలు ఆ విధం చూస్తేనే, నేను రూపించబడిన విధం చూస్తే నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, మొన్నటి వరకు కరోనాతో, ఈ కరోనా భయం ఇప్పటికీ కూడా ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఈ కరోనా వలన కరోనాకు భయపడి మానవుడు మాస్కులు అందరూ పెట్టుకుంటున్నా, అయితే మాస్కులు పెట్టుకుంటున్నాం కానీ అది కనీసం ఒక గంట కూడా పెట్టుకోలేకపోతున్నా. ఎందుకు, మనకి బ్రీతింగ్ అందదు, ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు ఊపిరి అందదు, గాలి ఆడదు. అందుకని చాలామంది కరెక్ట్గా మాస్క్ అలా ముఖానికి కప్పుకోవాలి, అయితే గడ్డం కింద పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఊపిరి ఆడట్లేదు, గాలి అందట్లేదు, కాబట్టి ఈ మాస్క్ మూతికి ఉండాల్సింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాం. దానివల్ల యూజ్ లేదు, అంటే ఉపయోగం లేదు. ఒకవేళ ఆ మాస్క్ నువ్వు పూర్తిగా ఈ ముఖానికి అంటకుండా ఆ ఇక్కడ వరకు గడ్డం కింద పెట్టేస్తే ఆ వచ్చే వైరస్ ఎలాగైనా లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఎందుకంటే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాన్ని ఎందుకు దాన్ని ధరించలేకపోతున్నామంటే, మనకి బ్రీతింగ్ అందదు కాబట్టి భయంతో మనం అది దాన్ని కరెక్ట్గా ధరించుకోలేకపోతున్నాం. అయితే ఈ భక్తుడు అంటాడు, ఈ కాసేపు మనకి కరోనాకి గురించి మాస్క్ మనం పెట్టుకోవడానికే మనకి బ్రీతింగ్ అందట్లేదని, దాన్ని పూర్తిగా మనం ధరించట్లేదు. అలాంటిది తల్లి గర్భములో మరి నన్ను ఎలాగయ్యా 9 మాసములు నేను ఎలా ఉండగలిగాను. అందుకే అంటాడు, ఈ విధంగా మీరు కలగజేస్తున్న విధము చూస్తే నాకు భయము ఆశ్చర్యం కూడా పడుతుంది అంటూ కింద అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న సోదరి సహోదరుడా, దేవుడు కార్యములు ఇలాంటి ఆశ్చర్యకరాలండి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకసారి అయితే నేను మరి ఈ ప్రాంతం కొరియా దేశం వెళ్ళాలి. కొరియా దేశానికి ప్రభు నాకు దర్శనమిచ్చాడు, కనుక నేను విశ్వాసంతో ఎయిర్పోర్ట్కి వెళ్ళా. యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు ఫ్లైట్ టికెట్ కొనుకోవాలా, అది 56,000 టికెట్. 56,000 టికెట్ మరి నా దగ్గర అంత డబ్బు లేదు, అయితే ప్రభు నాకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చాడంటే తప్పకుండా దేవుడు కార్యం నెరవేరుస్తాడు. ఆ విశ్వాసంతోనే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయా. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అయితే నా మనసులో ప్రభు దర్శనమిచ్చాడు అన్న నమ్మకం అయితే ఉంది, కానీ టికెట్ కొనలా. టికెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కనేరు కదా, నేను ఎక్కడికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఏడుస్తున్నా. అయితే నా బాధ ఎవరికి చెప్పలా. ఒకవేళ ఎవరికైనా చెప్పాను అనుకో, అసలు డబ్బు లేకుండా బయలుదేరాడు, ఓ ఎందుకంటే డబ్బులు లేకుండా ప్రయాణం, తలొక మాట అంటారు. అది కాదు కదా, మనుషుల కోసం కాదు, ప్రభువు నాకు దర్శనమిచ్చాడు కాబట్టి నేను విశ్వాసంతో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను ఒకటే ఇదే ప్రార్థన, ప్రభువాను వండర్ఫుల్ గాడ్, నువ్వు ఆశ్చర్యకరుడు అయిన దేవుడు, ఎన్నో ఆశ్చర్యాలు చేసేవయ్యా, మరి సింహాల నోళ్ళను మూసి ఆశ్చర్యం జరిగించావు కనుక ఒక అన్యుడైన రాజుగారు కూడా సాక్ష్యం ఇచ్చాడు ఈ గురించి, ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ విధంగా నేను దేవుని స్తుతిస్తూ, వండర్ఫుల్ గాడ్, ఆశ్చర్యకరుడైన దేవాన్ని దేవుని స్తుతిస్తున్నప్పుడు అద్భుతం జరిగింది. ఆక ఎయిర్పోర్ట్లోని అనేక మంది నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు, చాలామంది విశ్వాసులు వచ్చారు. వారందరూ కలిసి కొంత ఆ యొక్క కానుకలుగా నా చేతులు కవర్లు పెట్టారు. నాకు అక్కడే 56,000 ఫ్లైట్ టికెట్ అద్భుత రీతిగా దేవుడు నాకు, ఆ ఎయిర్పోర్ట్లోనే 60,000 రూపాయలు నాకు ఫ్లైట్ టికెట్ డబ్బులు దేవుడు ఇచ్చేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎలాంటి దేవుడు ఆయన, వండర్ఫుల్ గాడ్. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నీ జీవితంలో కూడా ఇలాంటి ఆశ్చర్యాలు దేవుడు చేయగలడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు మీద విశ్వాసంతో అనుకుంటావో దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. అలాగే ఆ మాత్రమే కాదండి, అంత మాత్రమే కాదు, దేవుడు ఆ దేశంలో కూడా నాకు ఆహారాన్ని పెట్టాడు, ఆశ్చర్య రీతిగా అద్భుత రీతిగా నాకు సహాయం చేశాడు. మరి ఈ విధంగా ఎన్నో ఆశ్చర్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్యాలు దేవుడు తప్పకుండా చేస్తాడు. చూడండి కీర్తనకారుడు 72వ కీర్తన 18వ వచనంలో కూడా చదవండి, దయచేసి చదివి వినిపించండి. ఆయన ఎలాంటి ఆశ్చర్యాలు ఆయన జరిగించాడు, ఈ ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఎలాంటి ఆశ్చర్యాలు దేవుడు చేయగలిగాడు. ఆయన ఆశ్చర్యాలు చేసినా కూడా కొన్ని సమయాల్లో ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ఎందుకు నమ్మిక ఉంచలేదు. ఇశ్రాయేలుకు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన మాత్రమే అదిగో ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఎలాగ ఆశ్చర్యకార్యాలు చేశాడంటే, అరణ్యములో వారికి ఆహారాన్ని పంపాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే వీరు దేవుని స్తుతిస్తూ ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగలిగినవాడు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా వారు ఎన్నో ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి ఆకాశానికి ఆజ్ఞాపించాడు ఆయన. వాళ్ళు ఆహారం కావాలయ్యే మాకు, ఆహారం కావాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన్నాను కురిపించాడు.
తర్వాత అయ్యా మాకు మరి మాంసం కావాలన్నప్పుడు వారి ఎదుట పూరేళ్ళని రప్పించి వారికి ఆ మరి అద్భుత రీతిగా చక్కని మాంసంతో వారికి భోజనం పెట్టారు. ఇలాగా ఎన్నో ఆశ్చర్యాలు కొన్ని సమయాలు వాళ్ళు అనుకున్నారు అవిశ్వాసంతో, దేవుడు ఈ అరణ్యంలో మనకి ఆహారం పెట్టగలడా, ఈ అరణ్యంలో మనకు భోజనం ఇవ్వగలడా, నీళ్ళు ఇవ్వగలడా అన్నప్పుడు దేవునికి కోపం కలిగింది. ఎందుకంటే నేను ఎన్నో ఆశ్చర్యాలు చేశాడు, నేను ఎన్నో అద్భుతాలు చేశాడు, అయినా వారు దేవుని అందు విశ్వాసం ఉంచల, ఆశ్చర్యకార్యాలు చేసేటప్పుడు మరి దేవుని అందు విశ్వాసం ఉంచకపోయారనంది వారు. వారు 78వ కీర్తనలో మరి 22వ వచనంలో అక్కడ చదివితే వారు దేవుని అందు విశ్వాసం ఉంచిపోయి ఇన్ని ఆశ్చర్యాలు చేసిన ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఇంచలేదు. ఆయనను ఆయన పైన ఆకాశములకు ఆజ్ఞాపించను, అంతరిక్ష ద్వారములను తెరిచను, ఆహారములకు ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములైన ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆకాశం మందు తూర్పు గాలి ఆయన విస్తరజేస్తాను, తన భరమ చేత దక్షిణపు గాలి రప్పించను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులు అంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కురిపించను. వండర్ఫుల్ గాడ్. ఈ విధంగా దేవుడు ఎన్నో ఆశ్చర్యాలు చేస్తారు. అరణ్యములు వారికి భోజనం పెట్టారు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. అలాగే నాకు కూడా ఈ కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ అంత భోజనం కొనుక్కోవాలి, అది ఎంతో రేటుతో అయినా సమయం, ఆ సమయంలో కూడా దేశంగా దేశంలో దేవుడు అద్భుత రీతిగా నాకు సమృద్ధి అయిన భోజనం పెట్టి నాకు అక్కడ తెలియని ప్రజల ద్వారా కూడా దేవుడు ఆహారాన్ని నాకు ఇప్పించగలిగాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలాగా ఆయన ఇలాంటి అద్భుతాలు ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలకు అరణ్యములో ఆహారాన్ని పంపించాడు. మాంసం కావాలంటే అద్భుత రీతిగా వాళ్ళు ముందు పూరేళ్ళని పంపించాడు. అలాంటి వండర్ఫుల్ గాడ్. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి ఎన్నో ఆశ్చర్యాలు జరిగించగలడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా. ఈరోజు విశ్వాసంతో ఆశ్చర్యకరుడైన దేవా, నా జీవితంలో ఆశ్చర్యాలు చేయను, దేవుడు అద్భుత రీతిగా నీ దగ్గర ఆశ్చర్యాలు దేవుడు జరిగించగలడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని దినాల నుంచి నీకు రావాల్సినవి మరి డబ్బులు కొంతమంది ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోతున్నారు, ఆశ్చర్యకరుడైన దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతంగా ద్వారాలు తెరిచేలాగా దేవుడు చేయగలడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆగిపోయిన వాటిని అన్నిటిని కూడా దేవుడు ఈరోజు అద్భుతంగా తెరచగలిగిన శక్తిమంతుడైన దేవుడు గనక ఆయన వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా. విశ్వాసంతో పలుకు, ఆశ్చర్యకరుడైన దేవా, ఎందుకంటే ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఆయన జననం ఆశ్చర్యం, ఆయన మాట్లాడినప్పుడు కూడా ప్రజలు ఆశ్చర్యపోయారు, ఆయన మాటలు అన్ని ఆశ్చర్యకరమైన మరి పలుకులు వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. ఆయన బోధకు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 119వ కీర్తనలో 27వ వచనంలో చదవండి, దేవునికే మహిమ కలుగునుగాక. 119వ కీర్తన 27వ వచనం. ఎలాంటి ఆయన ఆశ్చర్యకార్యాలు దేవుడు ఇక్కడ చేశాడంటే, నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములు. అదిగో దావీదు భక్తుడు ఏమంటున్నాడు, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానిస్తా. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల గురించి ఆయన ఏమంటున్నాడంటే, నీ ఉపదేశం నాకు బోధపరచు, నీ ఆశ్చర్య కార్యాలు నేను ధ్యానిస్తా, నువ్వేమేమి ఆశ్చర్యాలు చేశావు, ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఇంకా చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 8:27 వచనములో ఆయన ఎవరెవరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఈరోజు ఎలాంటి ఆశ్చర్యకార్యాలు మనం అనుభవించబోతున్నాం, దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8:27 వచనములో కూడా, ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఒక దినాన యేసు ప్రభు వారు ఆ 23వ వచనం చదివితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి, ఆయన సముద్రం మీద తుఫాను లేచినందున, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నా, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనని లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి హల్లెలూయా. ఒక దినాన యేసు ప్రభు శిష్యులతో బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి, ఆయన సముద్ర ఆయన శిష్యులందరూ ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ధోని లెక్కారు, పెద్ద తుఫాను, గాలి తుఫాను అన్నీ వచ్చేస్తాయి, అలలు లేస్తున్నాయి, చాలా కలవరపడిపోతున్నారు. ప్రభువుని నిద్ర ప్రభు చక్కగా నిద్రపోతున్నారు. ఆయన లేపుతున్నారు, ప్రభు ఆ బోధకుడ లే, తుఫాను వచ్చేస్తుంది, అందరూ మునిగిపోతున్నారు.
ప్రభు వెంటనే తుఫాన్ గద్దించేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. గాలి ఆగిపో అన్నాడు అంతే, వర్షాన్ని ఆగిపోమన్నాడు, తుఫాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు, అలల్ని ఆపేస్తాడు. అన్నిటిని కూడా ఆయన ఒక్క మాటతో వాటిని ఆపేయగలి. అందరూ ఆశ్చర్యపోయిపోయాడు. ఆ దోణిలో ఉన్నవాళ్ళు, ఏంటి ఈయన ఒక మాట సెలవిస్తే ఆయనకు గాలిలో పడుతుంది, సముద్రంలో పడుతుంది, అలలలో పడుతున్నాయి, ఏంటి కారణం అంటే వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు కాబట్టి. గాలి తుఫాను గద్దించి నిమ్మలపరిచిన శక్తిమంతుడు. ఈరోజు అలల లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నాయా? గాలి తుఫాను లాంటి కష్టాలు బాధలు శ్రమలలో కొట్టుమిట్టాడుతున్నావా? ప్రియ సహోదరుడా సహోదరి, ఆదరణ లేక దుఃఖంతో ఉన్నావా? ఆశ్చర్యకరుడైన దేవుడు వాటి నుంచి నీకు అద్భుత రీతిగా విడిపించును గాక. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు నీ జీవితం కూడా ఆయన చేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడైన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా మత్తయి సువార్తలోని 9:33 కూడా అక్కడ ఏమని ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 9:33, ప్రైజ్ ది లార్డ్. జనసమూహంలో ఆశ్చర్యపడి ఇస్రాయేలులో దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు శిష్యులు కొంత వాళ్ళు వెళుతున్నప్పుడు చూడండి, దయ్యం పట్టిన ఒక మోగవాడు ఆయన దగ్గర తీసుకొచ్చారు. మోగ దయ్యం, దయ్యం పట్టిన ఒక మోగవాడు ఆయన దగ్గర తీసుకుని వచ్చి దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహం ఆశ్చర్యపడి హల్లెలూయా. చూడండి, దయ్యము పట్టి మోగవాడు అప్పటి వరకు కూడా మాట్లాడటం లేదు. ఆ దయ్యము వల్ల ఆయన మాట్లాడకుండా మోగ దయ్యం అతను పట్టి మాట్లాడే శక్తి లేదు. ఆ విధముగా యేసు ప్రభు ఒక మాటతో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టగాలి. అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఏంటి ఒక మాటతోనే ఆ దయ్యాన్ని ఎలగొట్టాడు, మోగవాడు ఎంటనే మాట్లాడి మొదలుపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే మరి యేసు ప్రభువులు అంత శక్తి ఉంది, ఆయన వాళ్ళని దర్శిస్తే అద్భుతంగా మోగవాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. దేవునామనికి మహిమ కలుగును గాక. ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన భూలోకములు, మరి మానవుడిగా ఆయన 33.5 సంవత్సరములు భూలోకములు ఉండి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన అద్భుత రీతిగా ఆశ్చర్యాలు చేయగలిగిన శక్తిమంతుడైనాడు. ఆయన తప్ప ఎవరు ఆశ్చర్యకార్యాలు చేయలేరు కనుక ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి ఆశ్చర్యకార్యాలను పొందుకోవాలంటే ప్రభు దగ్గరికి రా. నీ జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టు. ఏ ఏ సమస్యలతో సతమతమైపోతున్నావు, ఏ ఏ ఇబ్బందులలో, ఏ ఏ ఇరుకులలో, ఎలాంటి పరిస్థితిలో నువ్వు బాధపడుతూ దుఃఖంతో ఉన్నావు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత రీతిగా నీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఇంకా మొదటి దినవృత్తాంతములు 16:13 కూడా చదవండి. మొదటి దినవృత్తాంతములు 16:13. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన ఆశ్చర్యకార్యము జ్ఞాపకం చేసుకొని ఆయన సూచక్రియలను హల్లెలూయా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం దేవుడు మరి ఆ రోజుల్లో ఆ ప్రజల ఎదుటే కాదు, ఈరోజు నీ ఎదుట కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన మన మధ్య మరి ఆయన సంచరిస్తూనే ఉన్నాడు కనుక ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ఏమంటున్నారంటే జ్ఞాపకం చేసుకొని. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్తుతించాలి. మరి యోహాను సువార్త 9:30 కూడా చూడండి. యోహాను సువార్తలో 9:30 ఏమనుంది? ఆశ్చర్యమే, ఆయనను ఆయన నా కన్నులు తెరచెను. హల్లెలూయా. గుడ్డివారు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఎలాగంటే వీళ్ళందరూ అడుగుతున్నారు, ఎలాగా నీ కన్నులు ఎవరు తెరిచింది, ఈ కన్నులు తెరచిన ఎవరు అంటే గురుడివాడు చెప్తున్నాడు, ఆయన నా కన్నులు తెరిచాడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు ఆశ్చర్యకరమైన ప్రభు వారు మన మధ్య ఉన్నాడు. ఎందుకంటే చెప్పాం, ఆయన పుట్టుకే ఒక ఆశ్చర్యం అని. అంత మాత్రమే కాదు, ఆయన భూలోకములు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. చూద్దాం మరి లూకాసు వార్త 2:18 చదవండి. ఆయన పుట్టినప్పుడు ప్రజలు ఎలాగా గొర్రెల కాపరులు
అదిగో మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. దేవదూత వర్తమానం తీసుకొచ్చారు. ఆయన పుట్టినప్పుడు దేవదూత వర్తమానం తీసుకొచ్చి ఏమంటున్నారంటే, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణం మందు రక్షకుడు పుట్టాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు ఈ గొర్రెల కాపరులు ఆశ్చర్యపోయారు. ప్రభు గురించి విన్న వారందరూ, ఆయన పుట్టుకలో ఆ పుట్టుక గురించి విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అంత మాత్రమే కాదు, అదే లూకాస్ వార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా ఎన్నో రీతిలుగా ఆయన ఆశ్చర్యకరుడని ఆయన గురించి వివరిస్తూ వారు దేవుని స్తుతిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కూడా ఈయన ఆశ్చర్యకార్యాలు చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ఇంకా ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేశారంటే చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. లూకాస్ వార్త 4వ అధ్యాయంలో కూడా 22వ వచనం చదవండి. లూకా 4:22లో ఏమనుంది ఇక్కడ? అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు, అదిగో యేసు ప్రభు మాట్లాడినప్పుడు దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, ఆయన మాటలు అంత అమూల్యమైనవి. ఆయన మాట్లాడుచుండగా బాల్య దినముల నుండే ఆయన మాట్లాడుచున్న మాటలు కూడా ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాయబడింది ఇక్కడ? అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఈరోజు చాలామంది జీవితాల్లో మాట్లాడే విధానం కూడా తెలియదు, కానీ ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక మాదిరి మాట్లాడటం ఎలా మాట్లాడాలి? దయగల మాటలు. ఆయన మాట దయగల మాట. అలాంటి వండర్ఫుల్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగుని గాక. మరి ఆయన ఎన్నో ఈ భూలోకంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన గురించి ఇంకా చెప్పాలంటే, ఆయన గురించి వ్రాయాలంటే ఈ బైబిల్ కూడా సరిపోదు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, చూడండి, ఆయన జననము ఒక ఆశ్చర్యం అని చెప్పాం. ఆయన ఏమన్నా ఉంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన జననం ఒక ఆశ్చర్యము. అంత మాత్రమే కాదు, ఆయన గురించిన సాక్ష్యం ఒక ఆశ్చర్యము. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాటలు ఒక ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, ఆయన మరణము కూడా ఒక ఆశ్చర్యమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభుని గురించి పిలాతు అంటాడు, అంతలోనే ఆయన మరణం అయిపోయి ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన పునర్ధానం కూడా, సిలువను జయించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అందరూ ఆశ్చర్యపడేటట్టుగా ఆయన 3వ దినమున సమాధిని గెలిచాడు. హల్లెలూయా. చూడండి, ఇది ఎంత ఆశ్చర్యం అండి. సమాధిలో పెట్టిన ఆయన మరి ఎలాగా ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆశ్చర్యపరిచారు? అంటే ముద్ర వేశారు, రానువారు ముద్ర వేసేసి ఆయన బయటకు రాకుండా కూడా చేసినా కూడా సమాధిని గెలిచి ఆయన బయటకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, ప్రభువును గురించి విన్న వాక్యము ఆయన వండర్ఫుల్ గాడ్ అని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి ఆ విధముగా ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభువు చేస్తున్నాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లూకాస్ వార్త 24వ అధ్యాయంలో 12వ వచనం చదువుదా. కనబడిను అతడు జరిగిన దాని గురించి. చూడండి, పేతురు వీళ్ళు చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉంటే ఆశ్చర్యపడ్డారు. ఎలాగా ఈయన సమాధిని కూడా గెలిచారా? ఆ విధంగా ఆశ్చర్యపడ్డారు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు అండి. వండర్ఫుల్ గాడ్. ప్రభుకు మహిమ. అంటే ఆయన జననంలో ఒక ఆశ్చర్యం ఉందని నేర్చుకున్నాం. ఆయన మాటలు దయగల మాటలు. ఆయన బోధ ఒక ఆశ్చర్యం. ఆయన మరణం కూడా ఒక ఆశ్చర్యమే. ప్రైజ్ ద లార్డ్. ఆయన పునర్ధానం కూడా ఒక ఆశ్చర్యమే. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు గనుక. అందుకే ఈ దర్యావేష రాజు ఏమంటున్నాడంటే, ఆయన అందరికీ దేవుడైనాడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ దానియేలు సింహాల నోళ్లను మూసిన సంగతి ఆయన చూసి స్వయంగా ఆయన కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాడు. ఈ దానియేలు దేవుడే దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయనే ఈ సింహముల నోట నుండి దానియేలును రక్షించను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు. యేసే ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, వాక్యం విన్న ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ అక్క, నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన.
ఇంతవరకు ఆయన బిడ్డల జీవితంలో ఎత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేసి అందరినీ ఆశ్చర్యపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యాలు జరిగించయ్యా. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు ఆశ్చర్యకరుడైన దేవ, ఇప్పుడే ఈ బిడ్డలను దర్శించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వండర్ఫుల్ గాడ్ అని మనం ఇద్దరు మన వర్తమానం విన్నాం. నిజమే, మన జీవితంలో కూడా ప్రభు ఆశ్చర్యాలు జరిగిస్తాడు. నీ వాక్యాన్ని విన్నా నీవు అద్భుత రీతిగా ప్రభునందు విశ్వాసం ఉంచుము. ప్రభుయే దేవుడని, ప్రభు గొప్ప కార్యాలు చేయగలడని నమ్మితే నీ జీవితంలో కూడా ప్రభు ఆశ్చర్యాలు చేస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక దయచేసి ఇంకా నువ్వు మార్పు చెందకపోతే, నీ జీవితంలో ప్రభుని చేర్చుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి మారు మనసు పొంది ప్రభుని హృదయంలో చేర్చుకో, తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఈ వర్తమానం విని మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. మీరు అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరొకసారి నా అడ్రస్ తెలియపరుస్తున్నాను. పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మరిన్ని వర్తమానములు మీరు మా యొక్క వాక్యాలు వినాలనుకుంటే తప్పకుండా మీరు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ చందోలు మోషే అని మీరు కనుక టైప్ చేస్తే, చందోలు మోషే అని కొడితే మీరు అద్భుత రీతిగా అందులో మనే అనేక వర్తమానాలు వస్తాయి. కాబట్టి మీరు చూడండి, అంత మాత్రమే కదండి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు వాక్యము అనేక మందికి మనం వినిపించాలి. కొంతమంది హృదయాలైనా ఈ వాక్యంతో తాకబడాలి కనుక నీ వంతుగా నువ్వు కృషి చేయి, నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేయి. మరి ఈ వర్తమానం నీ వింటమే కాదు, ఇతరులు కూడా వినిపించేలాగా చేయి. తప్పకుండా ప్రభువు నిన్ను దీవిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, నీకు తెలిసిన ఈ విధంగా ఈ పరిచర్య నువ్వు చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను నీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.